నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. చాలామంది అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకుంటూ ఉన్నారండి. అండ్ సో ఎక్కువగా అడిగినటువంటిది డేట్ ఆఫ్ బర్త్ 9 ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ 9నే ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. అది కార్ నెంబర్ల విషయంలో కానివ్వండి, లేదంటే లక్కీ నెంబర్స్ విషయంలో కానివ్వండి, కొంతమంది అయితే ఆ 9 అనే దాంతో ఎక్కువగా అటాచ్ అయి ఉంటూ ఉంటారన్నమాట. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కువ ఏముంటుంది, న్యూమరాలజిస్ట్ దానికి ఏం చెప్తుంది? 9 ద మోస్ట్ పవర్ఫుల్ నంబర్. మనం వెహికల్ నంబర్ తీసి చాలామంది కూడా ఎక్కువ డబ్బు పెట్టేది 9 కానీ, సింగిల్ నంబర్ 9 కానీ, 4 9 కానీ, విపరీత లక్ష కాదు 10 లక్షలు పెట్టడం కూడా రెడీగా ఉంటారు. ఆ నంబర్లో మన జర్నీ చాలా బాగుంటుంది. 99% సేఫ్, హ్యాపీ. ఈ 9కి కుజుడు దీవెనల వల్ల తొందరగా స్టార్లు అయిపోతారు, ఓకే, తొందరగా పేరు తెచ్చుకుంటారు, జనాలు విపరీతంగా అట్రాక్ట్ చేస్తారు హీరోస్ అయితే. సో 9లో పుట్టిన మహేష్ బాబు కావచ్చు, 9లో పుట్టిన దేవరకొండ కావచ్చు, విజయ్ దేవరకొండ, ఆయన 9 మే పుట్టారు. ఏజ్ వయసు చిన్నవాడే ఫస్ట్ సినిమా చూసుకుని మనం ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే బాడీ కానీ అతను కానీ ఒక తొందరగానే ఒక సెలబ్రిటీ పెద్ద స్టార్ అయిపోయాడు ఆయన. చెప్పాలంటే నాట్ ఫర్ తెలంగాణ ఆంధ్రని కాదు, మొత్తం ఇండియా వైడ్ కూడా అతనికి ఫ్యాన్స్ ఉన్నారు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత అవును ఒక సెన్సేషనల్ హీరోగా అమ్మాయిలకి ఎక్కువ మహేష్ బాబు ఒక సినిమాలో ఒక ఆడియో ఫంక్షన్ చెప్పాడు, విజయ్ దేవరకొండ మేము సాధించి చాలా తొందరగా సాధించేసావు నువ్వు, నిన్ను చూస్తే నాకు కొంచెం కూల్గానే ఉంది అన్నాడు అనమాట. అంటే జోక్గా అన్నారు, బట్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ ఫర్ విజయ్ దేవరకొండ. చాలా బాగుంది అని చెప్పేసి. అవును కరెక్ట్, నేను కూడా ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇద్దరు 9, ఈ 9 వాళ్ళకి దేవుడు మంచి సక్సెస్ ఇస్తాడు నాన్న. వాళ్ళు స్టార్ట్ అయిన లైఫ్ చూసుకుంటే చిన్నగా స్టార్ట్ అయినా తొందరగా గుర్తింపు. ఈ 9 వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసిన డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్న ఆ 9, 18, 27 వాళ్ళకి దేవుడు తొందరగా బ్లెస్ చేస్తాడు. మామూలుగా ఉండరు వాళ్ళ లైఫ్, మామూలుగా ఉండదు. అండ్ హిట్లు ఫ్లాప్లు పక్కన పెడితే చాలామంది అన్నారు విజయ్ దగ్గర పని అయిపోయింది సార్, అయిపోయింది 4 ఫ్లాప్లు 3 ఫ్లాప్లు అని, హిట్లు ఫ్లాప్లు పక్కన పెడితే ఫ్యాన్స్ వాళ్ళని ఫాలో అవుతూనే కనెక్ట్ అయిపోతారు, తెలియని బాండేజ్ ఉంటుంది. సో ఒక హిట్తో, ఎందుకంటే ఆయన పేర్లు ఏమైందంటే విజయ్ దేవరకొండలో 16 అక్షరాలు ఉన్నాయి. సో ఆయన మధ్యలో సాయి యాడ్ చేసుకున్నారు ఈ మధ్య, అది అంత పర్ఫెక్ట్గా లేదు. అక్కడ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఎనర్జీ 100%, పేర్లో ఉన్న ఎనర్జీ 70%. సినిమాల్లో విపరీతంగా రాణించలేదు, ఇప్పుడు ఎలా ఉందంటే ఆయన గ్రాఫ్ ఒక అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది, మళ్ళీ ఒక అప్ ఉంటుంది. సో త్వరలో రాబోయే లైగర్ సినిమా నాకు తెలిసి 5 లెటర్స్లో పేరు అది. ఈ 9లో పుట్టారని మేలో పుట్టారు, 5th మంత్ ఆయన లైగర్ సినిమాలో 5 లెటర్స్ ఉన్నాయి. చాల్డియన్ సిస్టంలో 14 నంబర్ వస్తుంది, 14 అంటే పంచభూతాలు దీవిస్తాయి. సో ఇట్ విల్ బీ ఏ వెరీ బిగ్ హిట్ ఇన్ హిస్ కెరియర్. సో పాన్ ఇండియా మూవీ అది, కరణ్ జోహర్ అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు, చార్మి విత్ పూరి జగన్నాథ్ ఇక్కడ ప్రొడక్షన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళు. సో ఫైనాన్స్ వైజ్ చూసుకుంటే ఆఫ్టర్ 3 or 4 ఫ్లాప్స్ విజయ్ దేవరకొండకి, విజయ్ సాయి దేవరకొండ అనాలా, ఇట్ల బీ అ వెరీ బిగ్ హిట్ అనమాట. 9 మే పుట్టిన వాళ్ళు, పర్టికులర్గా 9 మే వాళ్ళ గ్రాఫ్ అలాగే ఉంటుంది సార్, పేరు కరెక్ట్గా సెట్ కాకపోతే ఒక 3-4 ఇయర్స్ టాప్, 3-4 ఇయర్స్ డౌన్. ఆ డౌన్ కాకపోయినా ఆ నంబర్లో ఉన్న ఆయన పేర్లో నంబర్స్ ప్రకారం ఎవరో ఒకరు దేశ పుట్టిం డౌన్ తొక్కాలన్నమాట. బట్ ఆయన డేట్ ఆఫ్ బర్త్ పవర్ ఏంటంటే మళ్ళీ పైకి లాగుతుంది, ఓకే. సో అప్ అండ్ డౌన్ నంబర్ ఉంది. సో చాలామంది కిందకి లాగుతూనే ఉంటారు, కిందకి లాగే ఛాన్స్ ఎక్కువ ఉంది. మనం ఛాన్స్ ఇస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టార్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లో నంబర్ బాగున్నాయి, తొక్కాల ఆలోచన కూడా ఎవరికి రాదు, తొక్కలేరు. ఇక్కడ ఏమైందంటే ఒకవేళ విజయ్ దేవరకొండ తీసుకుంటే 16 లెటర్స్ నాన్న, 1 సూర్యుడు 6 శుక్రుడు, సూర్యుడికి శుక్రుడికి పడదు. సో ఫస్ట్ ఫ్లోర్ తొగిరు, టాప్ ఫ్లోర్ తీసుకెళ్తాయి, బాగా పైనుంచి మళ్ళీ డౌన్ అవ్వాలి గ్రాఫ్. వరల్డ్ ట్రేడ్ సెంటర్ 16 లెటర్స్ కొలాప్స్ అయ్యింది, ప్రజారాజ్యం పార్టీ 16 బంద్ అయింది, బుడ్డా వెంగళరెడ్డి వాజ్ కిల్డ్ ఇన్ కర్నూలు 16 లెటర్స్, ఎక్స్ఎమ్మెల్యే, 4 టైమ్స్ ఎమ్మెల్యే. ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నారు జగన్నాథ పాండా యూపీలో, నక్సలైట్స్ తీసుకెళ్ళి హీ వాజ్ కిల్డ్ వెరీ బ్యాడ్లీ, 16 లెటర్స్. ఈ 16 లెటర్స్లో ఎవరున్నా సింగర్ కృష్ణ ఆర్టీసీ క్రాస్ రోడ్లో యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది, పైకి వెళ్ళి కొలాప్స్ ఉంటుంది. బట్ మనమేమంటే ఆ పేర్లో కానీ ఒక లెటర్ అడ్జస్ట్ చేసుకోగలిగితే ఆయన తిరుగు కిందకు పడే ఛాన్సే లేదు. ఇంకా ఆ పుట్టుక అంత బాగుంది, లైగర్ సినిమాతో నాకు తెలిసి మళ్ళీ పైకి జర్నీ స్టార్ట్ చేస్తారు. ఫైనాన్షియల్ వైజ్ వాళ్ళకి తిరుగు ఉండదు, కలెక్షన్స్ కూడా పూరి జగన్నాథ్ అన్నీ పెట్టి కష్టపడి తీసిన. మామూలుగా ఏ సినిమా కూడా 2 నెలలు 3 నెలలు 4 నెలలు మేము తీడాయన, 2 ఇయర్స్ పైన అయిపోయింది. సో ఆయన మనసు
అన్నీ పెట్టి ఈ సినిమాలో ఐ థింక్ హీల్ బీ గివింగ్ హిస్ బెస్ట్ పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ నంబర్స్ ఈ నంబర్స్ బాగా క్లోజ్, ఎందుకంటే నాకు చాలా క్లోజ్. 98లో నాన్నగారు క్లయింట్ పూరి జగన్నాథ్, సాయి శంకర్ వాళ్ళ తమ్ముడు కూడా నాన్నగారు క్లయింట్. సో ఫస్ట్ సినిమా మన విజయ్ దేవరకొండకి ఇచ్చిన తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు, తరుణ్ భాస్కర్ స్పెల్లింగ్ చూడండి, నాన్నగారు క్లయింట్. భాస్కర్లో BHASKEIR వస్తుంది, రెండు మూడు లెటర్లు మార్చారు నాన్నగారు. అంటే సినిమా ఫీల్డ్లో పెద్ద పొజిషన్లో నిఖిల్ సిద్ధార్థ 9th క్లాస్లో నాన్నగారిని గెలిచారు ఆ అబ్బాయి, 9th క్లాస్లో. ఈరోజు మంచి స్టార్ అతను. సో పేర్లో లెటర్ కరెక్ట్గా ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది. సో తరుణ్ భాస్కర్ అండ్ టీమ్ చాలామంది కూడా నాన్నగారు క్లయింట్స్. ఓకే. సో ఆ డైరెక్టర్ మళ్ళీ యాక్టర్ అయ్యాడు ఆయన. సో విజయ్ దేవరకొండ గారి పేర్లో కానీ ఒక లెటర్ మార్చుకుంటే తిరిగే లేదు ఆయనకి. సో ఎవరైతే కిందకి లాగుతూ ఉంటారో అది వాళ్ళు లాగే ఛాన్స్ ఇవ్వడు ఇంకా, ఎందుకంటే మంచి మంచి బేసికల్గా నైట్ కూడా చేస్తుంటారు. చాలా మంచి వ్యక్తి, నాకు దగ్గరగా చూసిన వాళ్ళు చెప్తారు అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఫ్రెండ్స్కి చాలా హెల్ప్ చేస్తున్నాడు, దగ్గర ఉన్నాడు అన్నది ఎవరిని మర్చిపోడు, చాలా జాలీగా ఉంటాడు, మంచి వ్యక్తి నానా, మనసులో చెడు ఏమి ఉండదని చెప్తారు నాకు. సో అలాంటి వ్యక్తులు పైగా 9లో పుట్టాడు కాబట్టి ఆస్తులు చిరాస్తులు ఇల్లు అని చూస్తే ఎలా ఉంటాయంటే మెగాగా ఉంటాయి, అవి పెద్ద పెద్దగా ఉంటాయి. అండ్ దెల్ బి గ్రోయింగ్, ఆ పేర్లో చిన్న లోపం మనం ఆ మైనస్ చేసుకోగలిగితే విజయ్ దేవరకొండ గారికి తిరుగులేదు. బా ఓకే, అంటే మీరు చెప్పింది ఓకే అండి. 9 అనే డేట్ ఆఫ్ బర్త్ వల్ల లక్కీ కలర్స్, లక్కీ నెంబర్, లక్కీ స్టోన్స్ అవి ఏ విధంగా ఉంటాయి? వీళ్ళకి బెస్ట్ కలర్ రెడ్ కలర్, చాలా చాలా పవర్ ఇస్తుంది వాళ్ళకి. చాలామంది రెడ్ అని భయపడుతుంటారు, మా రెడ్ అని. రెడ్ పడినప్పుడు ఎంత గ్రోత్ ఇస్తుందో పడిన వాళ్ళకి మాత్రమే తెలుసు. ఈ 9 వాళ్ళకి 9 రెడ్ కలర్ అమృతం. పగడం, పగడం కూడా రెడ్ కలర్లోనే ఉంటుంది. ఈ రెడ్ పూస ఈ రింగ్ ఫింగర్కి కానీ వేసుకోగలిగితే మోర్ దెన్ 2 క్యారెట్స్. సో మనమైతే 108 డేస్ పూజలో పెట్టి క్లయింట్స్కి మన క్లయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మామూలు స్టోన్స్ని చాలామంది ముట్టుకున్నప్పుడు వాళ్ళ బ్యాడ్లకు కూడా ఆ స్టోన్లోకి వెళ్ళిపోతుంది. మనం మన క్లయింట్స్ కోసమే చేసి స్పెషల్గా విత్ గ్లౌస్ వాళ్ళకి పంపించే వరకు మనల్ని ఎవరు ముట్టుకోరు దాన్ని. 108 డేస్ పూజలు ఉంటుంది కాబట్టి ఎవరు తాకినా మనం ఎక్కడికి పోయి ఎన్వి తిన్నా లేకపోతే ఎవరింటికి పోయినా చావుకుపోయినా కూడా నెగిటివ్ రాదు వాళ్ళకి. ఓకే. సో 9లో పుట్టిన వాళ్ళకి లక్కీ నెంబర్ 9, లక్కీ కలర్ రెడ్, లక్కీ స్టోన్ కొరల్, పగడం మోర్ దెన్ 2 క్యారెట్స్ వేసుకోవాలి. తక్కువ వేసుకుంటే పని చేయదు నాన్న. ఒకవేళ 80 కేజీస్ పైన ఉంటే మాత్రం 3 క్యారెట్స్ to 4 క్యారెట్స్ వేసుకుంటే అద్భుతమైన ఎనర్జీ ఇస్తుంది. చాలామంది కానీ ఎనర్జీ సరిపోకపోవచ్చు. 80 to 90 ఉన్నప్పుడు మనం 3 to 4 క్యారెట్స్ వేసుకుంటే లైఫ్ లాంగ్ లాగేస్తుంది వాళ్ళ లైఫ్. దిల్ బి వెరీ వెరీ పీస్ఫుల్. కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు ఈ స్టోన్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, మళ్ళీ సక్సెస్ బాటలో పడడానికి. అంటే మన శత్రువులు కూడా మన ముందు కూర్చునేయాలి. మనకు అంటే మనకు శత్రువులు వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా. బట్ 9 నంబర్ వాళ్ళు గ్రోత్ చూసి చాలామంది శత్రువులు తయారవుతారు. 9 అదే డిఫెక్ట్, ఆ డిఫెక్ట్ని కూడా పగడం ఓవర్కమ్ చేస్తుంది అన్నమాట. చాలామంది అడుగుతూ ఉంటారండి, అంటే నేమ్ కరెక్షన్ తర్వాత అయినా లేదు అనుకుంటే జనరల్గా అయినా సరే మీ దగ్గర నుంచి మీరు పూజలో పెట్టి మరీ ఇస్తారు కదా 108 డేస్, జనరల్గా కూడా అడుగుతుంటారు. అటువంటి వాళ్ళు కూడా మీ దగ్గర నుంచి తీసుకోవచ్చా? తీసుకోవచ్చు నాన్న, చూసి నేను చెప్తాను. వాళ్ళ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టినప్పుడు ఏ స్టోన్ యాప్ వాళ్ళకి చెప్పి వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి పంపడం జరుగుతుంది. చాలామంది ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, దే టేకింగ్ అండ్ ఆ స్టోన్స్ వల్ల ఫాస్ట్ చాలా ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. చాలా అర్లీ రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళకి. థ్యాంక్ యూ అన్న. చాలామంది నేమ్ కరెక్షన్స్ కోసం అని చెప్పేసి నాకే మెసేజ్లు పెడుతూ ఉంటారు, బట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటాను. నేనే రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. ఇమీడియట్లీ కావాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా అపాయింట్మెంట్ త్రూ వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటాను. నాకు తెలిసి మీకు నంబర్ ఆఫ్ మెసేజెస్ అట్లా వచ్చుంటాయి అనుకుంటున్నాను డైలీ. ఎందుకంటే నేమ్ కరెక్షన్ ఒక్కొక్కరు ఇవ్వాలి అని అంటే మీరు 1 week 2 weeks అట్లా టైం తీసుకొని మరీ ఇస్తూ ఉంటారు కదా. సో అలాగే నాకు వచ్చినట్టే అపాయింట్మెంట్ తీసుకోకుండానే డైరెక్ట్గా పెట్టేస్తుంటారు మెసేజ్. సో అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి మీ దగ్గర? చెప్తాను అన్న, ఒక నేమ్ కరెక్షన్ చాలామంది ఉన్నారంటే ఒక లెటర్ మార్చడమే కదా. డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని పేరు కరెక్ట్గా సెట్ అయితే పేరే మంత్రం, మంత్రం మనకు దైవ బలాన్ని ఇస్తుంది. పేరు బాగాలేకపోతే డేట్ ఆఫ్ బర్త్ బాగున్నా దురదృష్టం వెంటాడుతుంది. మన పేరుని ఎంత చక్కగా పెట్టుకోగలమో మన లైఫ్ అంత బాగుంటుంది. అంటే లెటర్స్ రాసే లెటర్సే ఇంపార్టెంట్. ఇప్పుడు అమెరికా అంటే ఏఎంఈ ఆర్ఐ కేఏ కాదు, సిఏ ఉంటుంది, అదే న్యూమరాలజీ అంటే. వాళ్ళు కొన్ని 100 సంవత్సరాల నుంచి న్యూమరాలజీ ఫాలో అవుతున్నారు అమెరికన్స్, అందుకే వాళ్ళ గ్రోత్ అంత బాగుంది. సో నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, సో హెల్త్ ప్రాబ్లమ్స్, వెల్త్ ప్రాబ్లమ్, రిలేషన్ ప్రాబ్లం వాళ్ళు స్క్రీన్ మీద నంబర్ డైరెక్ట్గా ఏ నెంబర్కి చేసినా మీకు అపాయింట్మెంట్ ఇస్తారు.
లేదు మా పేరు ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి నేను రెండు వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ పేరు బాగుందంటే నో ప్రాబ్లం, పేరు బాగాలేదని మా నన్ను చెప్పంటే మాత్రం వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే ఒకరోజు వచ్చే పేర్లు నాకు వచ్చే పేర్లు చేయడానికి నాకు 5 to 6 years పడుతుంది. సో ఓన్లీ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు మాత్రమే సొల్యూషన్ చెప్పగలము, అందరికీ చేయడం అసలు ఇంపాసిబుల్. సో న్యూ బోర్న్ బేబీస్కి డైరెక్ట్గా స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే బిలో 5 years వాళ్ళకి వాయిస్ ఇవ్వడం నాకు చాలా బాధగా ఉంటుంది. అంటే పేరు బాగాలేదనుకోండి, డెత్ నెంబర్స్ ఉన్నాయి, యాక్సిడెంట్ నెంబర్స్ అని చెప్పడం నాకు మనసుకు రావట్లేదు. సో బిలో 5 years డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. లేదా మీకు ఆ పెట్టిన పేరు బాగుందని నేను జస్ట్ బాగుందో లేదో చెప్తాను. ఎందుకంటే నా మనసుకి కష్టం కలగకుందా, మీ మనసు కష్టం కలగకుందా, అప్పుడు ఒక నంబర్ పెడతా, ఈ నంబర్ చేయండి అపాయింట్మెంట్ తీసుకుని ప్రొసీజర్ ప్రకారం అని. సో పెద్దవాళ్ళకి మీకు డౌట్స్ ఉంటే మా పేరు బాగుందా లేదని ఈ నంబర్కి, నేను ఇప్పుడు ఇచ్చే 2 నంబర్లకి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 hours లోపల మీకు రిప్లై ఇస్తాను. పెట్టిన వెంటనే మీరు మళ్ళా రిప్లై ఇవ్వండి అన్నాను పెట్టద్దండి, దయచేసి 24 hours నన్ను వదిలేసేయండి. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ పెట్టాల్సిన నంబర్స్, ఫస్ట్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513 ఫస్ట్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. పేర్లో ఏ రాంగ్ ఉందో ఒకటి లేకుండా ఫోటో పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రు గారు. చూసారు కదండి ఈ వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక ఖచ్చితంగా అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకొని అదే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం అంటే దాంతోపాటు ఎవరైనా సరే పెళ్లికి సంబంధించినటువంటి విషయాల్లో లైఫ్ పార్ట్నర్ది ఒక రైట్ నెంబర్తో మీరు వెళ్ళాలి అనుకుంటుంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ తోటి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ త్రూ వాట్సాప్ మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.